నాన్ స్టాప్ గా ఆటో పంచులు వేసుకుంటూ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారు మన గెటప్ శ్రీను అండ్ స్టీవ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే సంక్రాంతి కదా, స్పెషల్ ఏం చేసావు? రాత్రి 10 లీటర్గా షాపింగ్ చేసా. డబ్బులు సరిపోలేండి, చాలా కొనుక్కోవాలండి, డబ్బులు ఇవ్వండి. అవునా? ఏంటిది 20 రూపాయలు? ఈ 20 రూపాయలకి ఏమొస్తుంది? మార్చుకుంటే 2 10 వస్తాయి, 4 5 వస్తాయి. సరే గానీ పండక్కి అక్క బావని పిలిచావా? పిలిచాను. ఏమన్నారు? రానని చెప్పారు. ఏ లాస్ట్ టైం పండక్కి బట్టలు పెడతా అని చెప్పారు కదా, పెట్టలేట కదా. అందుకేం పెట్టలేదు, అప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేస్తారని. సరేగా మీ అమ్మగారు పిలిచారా పండగ మనల్ని? పిలవలేదు. ఏ మీరెక్కడ బట్లాడతారని? ఎద పనులు చాలుగానే ఇంట్లో పనులు చూసుకో, అలా ఊర్లోకి వెళ్ళి వస్తా. వెళ్ళండి అండి, ఊర్లో షికార్లు ఫ్రెండ్షిప్ లేకుండా తప్ప ఇంట్లో ఉన్న బాధల గురించి పట్టించుకోరు మీరు. ఏమైంది? లంకంతో కుప్ప కట్టారు, పెద్ద బెడ్రూమ్ కట్టారు, పెద్ద బాత్రూమ్ కట్టారు, పెద్ద కిచెన్ కట్టారు, కానీ ఇంట్లో మాత్రం వెలుగు లేదు. ఆగైతే 2 లైట్లు పడుకొస్తా. సిగ్గు మానం లజ్జ అభిమానం ఏమనుందా? రోజా గారు పెళ్ళైన తర్వాత ఊరేగింపులో కార్లు పంపిస్తారు, వీని పెళ్లి చేసుకున్నందుకు ఆటోలు పంపించే ఊరేగింపుకు. ఏమండి ఇప్పుడు పండక్కి అల్లు గారిని కూతురిని పిలవకుంటే నేను మాత్రం చచ్చిపోతాను. దాని పేరు నాది రెట్టొద్దు, అర్థమైందా? అందుకే కూతురు అన్నాను. నేను పిల్లను. పిలవండి, పిల్లను పిలుస్తారా? పిల్లరా? పిల్లలంతే పిలుస్తారు కదా. నేను చచ్చిపోతాను, కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను, కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో అగ్గిపెట్టలేదు, పట్టుకొస్తాను. కత్తి 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 ఎక్కడ? కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. అల్లుడు గారిని కూతురిని పిలుస్తా లేదా? పొడుచుకొని చచ్చిపోతున్నాను. ఒకటి పొడుచుకుంటున్నాను, రెండు పొడుచుకుంటున్నాను, మూడు. ఆయన ఎందుకు పొడుచుకోవాలి? అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో. మనిషిలో లోతుగా కురుకుపోయిన ధర్మం ఒక్కటే, ప్రతి పురుగును కలిసి చూడు కనిపించే నిజం ఒక్కటే, ఆకలి తప్పించే ఆత్మలా శాసించే శక్తి ఒక్కటే. ఒక్కొక్కటి కాల్చేరు కా, వంద మంది ఒకేస్తారు రమ్మని చెప్పు. ఏమండి ఏం చేస్తానండి? నువ్వేం చేసావు? అంటే డైలాగ్ బాగుందని చెప్పాను. నేను అందుకని చెప్పా. అది కాదు, మీరు అల్లుడు గారికి ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఫోన్ చేస్తారా చేయరా? చెప్తా నాకు. హలో అమ్మ, అల్లుడు గారిని తీసుకుని పండక్కి ఇంటికి వచ్చే ఈడోడు ఎవడికి అర్థం వాడు. ఫోన్ చేసా. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరను మాయదూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచను మా కన్నులకి రాముడికి జానకి వెళ్ళి కుదిరినది ఈ సందడికి దిందులకి ముగిసినది. అత్తగారు బాగున్నారా? అల్లుడు గారు రండి రండి. అయ్యో చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు బాబు? అక్క చిక్కిపోయారు, తింటలేదా పూటకి? మామగారు అన్నం పెట్టట్టు నాకు. ఏ తినదు, మొత్తం ముక్కే పెట్టేస్తున్నారు. కొంత తీసి ముక్క పండగ అయిపోయింది అంట. అల్లుడు గారు, అత్తగారు మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి లేట్ అయిపోయింది? అంటే పొద్దున పొద్దున్న లేగాలి కదా మీ అమ్మాయికి. బాబు పొద్దున్న కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, బాసీలు తోమాలి, బట్టలు ఉతకాలి, కల్లాపి వేయాలి, ముళ్ళు ముగ్గ గట్ర వేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. అదేంటి ఇంటి పని మొత్తం మీరే చేస్తున్నారా? లేకపోతే మీ కూతురు తాట తీసేది కదండి. ఏమండి ఇంటి పని మొత్తం ఇతనే చేస్తున్నా? ఇంటి పని కాదు ఒంటి పని చూసి నేర్చుకోమని ముందు. ఏమండి ఎందుకండి అల్లుడు గారు? అమ్మా నిన్నే వల్ల తల్లి క్షమించే అల్లుడు గారు మిమ్మల్ని క్షమించండి నన్ను. సర్లే అత్తగారు చీర చాలా బాగుంది, గుత్తు వంకాయ కలర్. మొన్న తీసుకున్నాను నేను ఒకటి. మీరా? అంటే మీ అమ్మాయి తీసుకున్నాను. చాలా బాగుంది. అసలు రవ్వల నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు మీరు? నేను కోటిలో తీసుకున్నాను. అవునా? అవును. చాలా బాగుంది రవ్వల నెక్లెస్, నాకు కూడా చెప్పరాదు? నీకెందుకు? అంటే మీ కూతురికి. కూతురు అంటే పిచ్చి. చాలా లిప్స్టిక్ చాలా బాగుంది, ఏ బ్రాండ్ వాడుతున్నారు మీరు? నేను అది రవిలన్ అని వింటారు కదా, రవిలన్. ఒక్క నిమిషం పేరు బాగా ఎక్కువైపోయినండి మీకు. ఆ సోదాపండి. సర్లేని మనం లోపలికి వెళ్ళి మనం మనం వంట చేసుకుందాం పదండి. అల్లుడు గారు మార్పు ఏమైనా వచ్చిందా? వచ్చిందిగా. ఏమొచ్చింది? నాలా బిహేవ్ చేస్తున్నాడు. మరి మంచి డాక్టర్ చూపించావా? చూపించా. ఏమన్నాడు? ఏం లేదన్నాడు. ఏం లేదా?
లోపలికి తీసుకెళ్లాడు అల్లుగారు అత్తగారిని. ఏం కాదు. ఏం కాదా? ఏం చేయలేడు. మా అయ్యగారు మీకు ఏడు తగలడు. మా అయ్యగారు మీకు ఏం వండమంటారు? సంక్రాంతి కదా, గుత్తొంకాయ కర్రీ చేయమంటారు? ఏం చేయమంటారు? ఏదో ఒకటి ఉండండి. ఏమే నీకేం చేయమంటావు? అల్లుడు గారు నువ్వు రాత్రి పళ్ళకి కలిసి పడుకుంటున్నారా? కలిసే పడుకుంటున్నావు. అమ్మయ్యా ఏమైనా విశేషం ఉందా? విశేషమే, సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం. మా అయ్యగారు చూడండి, మీ ఉప్పు తక్కువైనా ఎక్కువ ఎక్కించి చూడండి కొంచెం. ఏంటి చెప్పకుంది? నాకు చెప్పంటే బాగా ఇష్టం అండి. కొంచెం ఉప్పు కారం వేసుకో అప్పుడప్పుడు. ఏమే కొంచెం ఉప్పు కారం తక్కువ? చెప్పడం ఎందుకు? చెప్పాడుగా, ఇంకెందుకు చూడ్డాం? ఎలా ఇప్పుడు ఏమన్నా అత్తయ్య గారు, ఎందుకు ఇలా మీరు పడిపోతారు? మీ ఎదకలాగ ఎందుకు ఎలాగ ఖర్చు వస్తుంది మీ అమ్మాయి? ఇప్పుడు ఏమన్నానని చెప్పేసి అలాగా ఉప్పు తక్కువైతే అలా ఖర్చు చేయాలా? ఇంట్లో అన్ని రోజులు వంటలోనే ఏ రోజు అరవలేదు, ఇంటికి ఏదో పుట్టిన రాగానే ఖర్చు చేస్తుంది. నేనేం తప్పు? నాకు ఎప్పుడు ఇంకా ఇంట్లో నరకం ఆతున్నాను అనిపిస్తున్నాను. అత్తయ్య గారు మీరు ఎలా సంసారం చేస్తున్నారు నాకు? మీరు మీరు పడండి, మీ కూతురు మామూలు రండి. అల్లుడు గారు వెళ్ళిపోయారు ఇద్దరు. కాంచీపురం సరిసేయ్, ధర్మవరం సరిసేయ్, సరిసు సరిసేయ్. అల్లుడు గారు, అత్తయ్య గారు చీరలంటే చీరలంటే ఏం చీరలండి? రేష్మి కట్టుకుంటుందండి. రేష్మి కట్టుకుంటుందా? మరి ఆవిడకి ఇచ్చేచ్చు కదా. ఇక్కడికి ఇది రోజా గారు కట్టుకుంటారండి. ఆవిడ ఉతకమనిస్తే మాకెందుకు అమ్ముతున్న అబ్బాయి? ఈ సినిమా యాక్టర్లు కట్టుకుంటా. అదండి, నాకు మొలక్కడ వచ్చే కలర్ ఉంటారు కదా. అందరికి సంబంధం ఉందిరా? సరే ఆ పింక్ కలర్ చూపించండి. ఇది నీ కరెక్ట్ పింక్ కలర్. ఏంటి పండగ పిలిచి అల్లుడితో మొత్తం చీరల వ్యాపారం? ఏముందన్న పండగ పూట చీరలు కొనుక్కుంటే తప్పు? అత్తయ్య చెప్పండి. అత్తయ్యకుంటే పర్లేదు, మీరు కొనుక్కుంటే తప్పు. సర్లేండి, టీవీ పెట్టండి, మనసు మొత్తం సీరియల్ చాలా బాగుంటుంది. ఆ కిరణ్ రోజు బాగా చేస్తున్నాడు. కూర్చోండి కూర్చోండి. అత్తయ్య గారు కిరణ్ బాగా ఉంటాడని గడ్డం తెత్తాను. ఎందుకంటే ప్రతాప్ బాగుంటుంది తెలుసా? ప్రతాప్ వచ్చినప్పుడు నాకు అసలు నచ్చదండి. ప్రతిసారి సావిత్రి నేను తిడతాడు అమ్మాయిలు పట్టుకున్నాడు. ఏడు పోటి మాట్లాడితే నేను ఇప్పుడు ఏమంటున్నాను? మనసు మాత మనసు నన్ను మనసు మాత చూడకపోతే తప్పేంటండి? ఇంట్లో చూస్తేనే మీ అమ్మాయి, ఇక్కడ చూస్తేనే మామగారు. ఏంటి సీరియల్ చూస్తే తప్పేంటండి? ఇప్పుడు అసలు నాకు తెలియకడుతుంది. సీరియల్ చూడకూడదండి. ఏమన్నా నాగబాబు గారు, నాగబాబు గారు నువ్వు బలే ఉంటుంది అసలు నా బిడ్డ పడిపోవచ్చు. ఫోన్ వస్తుంది చూడండి. మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది కొట్టేస్తున్నారు. ఏంటి రిసీవ్ చేసుకోండి. హలో, లక్ష్మి గారు నవ్వుకుంటున్నారా? నోము నోము. ఓకే. ఏమండి పక్కింటి లక్ష్మి గారు లేరు, నవ్వుకుంటున్నారట? నోము నోము. ముత్తయ్యని పిలిచారు, నేను వెళ్తున్నాను భోజనాలు పెడుతున్నానంట. అత్తయ్య గారు ఆగండి, నేను వస్తాను. ఏం వెళ్తారా నువ్వు? నా పొరు మొత్తం కూడా తీసేస్తావా? అంటే పొలాలు అల్లుడు టేక్ చెక్క అని తెలియాలి అందరికి. ముత్తయ్యని పిలిచారు, ఒక ఇస్తాకేస్తే వేలుతాడు చేసుకుంటారా తప్పు అంటండి. నువ్వు నిజంగా మగారు అయితే నాతో మంది చూద్దాం. నువ్వు నువ్వు అనేది తెలియలేదు. అరే మంది పట్ల ప్రాపర్టీ ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మనుషులు అయిపోయాడు అసలు? రా కూర్చో 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 కూర్చో. ఊరి పద్ధతి కాదు. పట్టుకోకండి అలాగా. అలా పట్టుకుంటారు ఎందుకు అలాగే మనుషుల్ని, పరాయి మనుషుల్ని? వద్దు, నాకు మద్దు వద్దు, నాకు నా మందు వద్దు, నాకు వాసన చుట్టూ సరిపోతున్నాడు. నువ్వు మీరు అక్కడ పెట్టండి, మీరు అక్కడ పెట్టండి, నేను తాగుతాను అంతేను. ఎందుకలా మా వాడు పెడతారు? అల్లుడు గారు తాగొద్దు. మీరు తాగలే చిన్న గుటకేస్తాను అంతేను. మీరు తెలిపోలేము ఆడ మగం. ఎందుకెందుకు నోరు పడేసుకుంటున్నాను నా మీద అలాగ? మీరు రే నువ్వు మగాడు రా, ఇంకా ఏడుస్తావేంట్రా? మీరే అలా తయారు చేశారు. అయ్యో కొట్టేశాను మా అమ్మగారు. క్షమించండి నన్ను, ఏదో చెయ్యాలి గురిపించాను తప్పించి కావాలని కాదండి. అత్తయ్య గారు నా తప్పు చెప్పండి. అయ్యో నీదేం తప్పులేదమ్మా. మీ అమ్మాయి పొద్దున్న వెళ్ళిపోద్ది, పొద్దుకుని వస్తుంది, నీ లోపల పడుకుంటాను, నేను ఏం చేస్తాను మీ అమ్మాయిని చెప్పండి. మళ్ళీ కొట్టే
నేను ఎప్పుడు మగాడి మీద సేవ్ చేసుకోలేదండి, ఎందుకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. ఎవరు చెప్పుకోమంటారు ఇంట్లో ఆడంగా, లేకపోతే ఎవరైనా ఉన్నారా? మీ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ఎక్సైజ్ చేస్తా చెప్పి నా దగ్గర ఎక్సైజ్ చేయదు. అమ్మాయి నీకు ఇది కరెక్ట్ కాదు, నీకు ఇంకో పెళ్లి చేస్తాం పదా. ఏడు రకాల నల్లుడు అత్త గారు అదే థియేటర్ లో తలంబ్రాల సినిమా వచ్చిందంట, చూసుకుందాం పదండి. మనతో వీళ్ళతో మనకు వద్దు, రండి తలంబ్రాలకి వెళ్తాం రండి. గెటప్ సీను ఏదైనా చేయగలడు, గెటప్ వేస్తే అస్సలు రచ్చిపోతాడు, అసలు ఆగడు. అని గెటపే బాగుంది, ఎంట్రీతోనే ఫన్ జనరేటర్ అయింది. అండ్ ఆ తర్వాత అత్తగారితో వంటలు చేయడానికి చీరలు వాడొచ్చినప్పుడు చీరలు కొనేటాడు. మీ మామయ్య ఎక్స్ప్రెషన్స్ రాంప్రసాద్ పాపం, నిజంగా ఒక అల్లుడు ఇలాంటి వాడు దొరికితే ఆ మామ పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను. కానీ అత్తయ్యలో ఏ ఫీలింగ్ లేదు, హ్యాపీగా ఒక తోడు దొరికింది వంట చేసుకోవడానికి, షాపింగ్ అన్నట్టు హ్యాపీగా ఉంది. కూతురు ఆ లక్షణాలు లేవు కదా మేడం, ఆ కూతురు ఏమో ఎక్సైజ్ చేసుకుంటారు, అసలు పట్టించుకోవట్లేదు, సరదాగా సరిపోయింది. ఓపెనింగ్ లోనే రామ్ ప్రసాద్ అవినాష్ సాయి కుమార్ డైలాగ్ తిడతాను, నువ్వు మగధీర, నువ్వు మగధీర డైలాగ్ నువ్వు హీట్ తీసుకొచ్చారు. సీను ఎంటర్ అయిన తర్వాత చాలా హిలేరియస్, ఎందుకంటే టవల్ నడుం దగ్గర కింద కట్టి వెనకాల యాడింగ్ పెట్టి చాలాసేపు నవ్వాను. అండ్ టిల్ ఎండ్ దాకా బాగుంది.